హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్ కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం సెంట్రల్ పివోట్ రేంజ్ అనే ఒక ఇండికేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, సెంట్రల్ పివోట్ రేంజ్, సిపిఆర్ అంటే సెంట్రల్ పివోట్ రేంజ్. ఇది ఒక టెక్నికల్ ఇండికేటర్, ఓకేనా? టెక్నికల్ ఇండికేటర్, ఓకే. దీన్ని మన నార్మల్ పివోట్ పాయింట్స్ అనే ఇండికేటర్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని దాంట్లో కొంత అడ్వాన్స్డే ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ అనే ఇండికేటర్ అండి. సో ఓకేనా, నన్ను చాలా మంది ఈ వీడియో చేయండి సిపిఆర్ పైన అనేసి అని కామెంట్ సెక్షన్ లో అడిగారు, లైవ్ లో అడిగారు, చాలా మంది అడిగారు. సో అందరూ సిపిఆర్ గురించి ఎందుకు అడుగుతున్నారంటే, మోస్ట్ యూట్యూబ్ లో అందరూ ఎక్కువగా ఈ సిపిఆర్ అనేది అడ్వాన్స్డ్, ఈ సిపిఆర్ ని బేస్ చేసుకుంటే మనకు ప్రాఫిట్స్ వస్తాయని చాలా మంది ప్రచారం చేస్తున్నారనమాట. అదైతే కంప్లీట్లీ అవాస్తవం అండి. సో మీరైతే దాన్ని నమ్మకండి, ఓకేనా? సో మీకైతే నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్నికల్గా అది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలని. సో మీరు ఎవరైనా సరే నా వీడియోస్లో ఆ పివోట్ పాయింట్స్కి సంబంధించి టాపిక్ గురించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది పివోట్ ఇండికేటర్ గురించి. దాన్ని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మీకు ఈ సిపిఆర్ అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, అలా ఉంటుందన్నమాట టెక్నికల్గా మనకు చార్ట్ పైన అప్లై చేసినప్పుడు, ఓకేనా? సో ఓకే, సో మీరు సిపిఆర్ని ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. సో ఈ సిపిఆర్ని ఎక్కువగా ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ప్రజెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. జెరోదా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళైతే వాళ్ళ ఐక్యూ చార్ట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అదైతే అంత కంఫర్టబుల్గా అయితే లేదు. మనకు ట్రేడింగ్ వ్యూలో మాత్రం చాలా కంఫర్టబుల్గానే ఉంది, బట్ కాకపోతే దాన్ని ఎలా అప్లై చేయాలి అని చాలా మందికి బిగినర్స్కి చాలా డౌట్ ఉంటుంది. సార్ అదైతే మనము టెక్నికల్ ఇండికేటర్స్లోకి వెళ్ళి మీకు టాప్ బార్లో ఇండికేటర్స్లోకి వెళ్ళి పివోట్ ఇక్కడ మీరు సిపిఆర్ అని ఉంది కదా, అక్కడ మీరు సిపిఆర్ అని టైప్ చేసినట్లయితే మీకు చాలా వస్తాయండి సిపిఆర్స్. సో దాంట్లో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, చాలా రకాలు ఉన్నాయి సిపిఆర్స్. అక్కడ వేరే వేరే ట్రేడర్స్ వాళ్ళు సేవ్ చేసుకున్న టెంప్లెట్స్ ఉంటాయి. సో వాటిలో మీరు బెస్ట్ సిపిఆర్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఇదైతే దొరకదు అంత ఈజీగా, మీరు వెతకండి ఖచ్చితంగా దొరుకుతుంది. సో కంప్లీట్లీ ఇది ఫ్రీయే, ఓకే? సో ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్, సో పివోట్ పాయింట్ని బేస్ చేసుకునే ఈ సిపిఆర్ అనేది మనకు బిల్డ్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో సెంటర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని పివోట్ పాయింట్ అంటామండి. సో నేను ఇక్కడ ఇండికేట్ చేశాను చూడండి, పీపీ, సో పివోట్ పాయింట్, ఓకేనా? దానికి పైన ఏదైతే ఉంటుందో దాన్ని టీసీపీ అంటారు లేదా టీసీ అంటారు. సో టాప్ సెంట్రల్ పాయింట్, ఓకేనా? టాప్ సెంట్రల్ పివోట్ పాయింట్ అనొచ్చు లేదా టాప్ సెంట్రల్ పాయింట్ ఏదైనా కానీ మీ కంఫర్టబుల్ అనుకోండి, ఓకేనా? సో బాటంలోకి తీసుకున్నట్లయితే, సో బాటం సెంట్రల్ పివోట్ పాయింట్, ఓకేనా? క్లియర్ కదా? సో ఈ మూడు లైన్లకి ఉన్న పేరు ఏంటో నేను చెప్పాను. సో వాటి యొక్క ఫార్ములా ఏంటనేది మనం ఇక్కడ చూసినట్టు అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ మనము పివోట్ పాయింట్ ఫార్ములాని అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో పివోట్ పాయింట్ ఫార్ములా కోసం మనం ఎస్టర్డే హై ప్లస్ ఎస్టర్డే లో ప్లస్ ఎస్టర్డే క్లోజ్, ఇది కంప్లీట్లీ ఎస్టర్డే, ఓకేనా, నిన్నటివి, సో అన్నిటిని కూడి డివైడెడ్ బై 3 చేస్తే పివోట్ పాయింట్ కి ఒక ప్రైజ్ వస్తుందండి. ఆ ప్రైజ్ ని బేస్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసినట్లయితే అది పివోట్ పాయింట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి, పివోట్ పాయింట్ ని బేస్ చేసుకుని ఈ రెండు లైన్స్ బిల్డ్ అయి ఉంటాయి, ఓకేనా? నెక్స్ట్ మనకు బాటమ్ బీసీపీ మనకు కావాల్సి వస్తుంది. సో బీసీపీ కోసం ఎస్టర్డే హై ప్లస్ ఎస్టర్డే లో, ఓకేనా, ఒక అమౌంట్ వస్తుంది కదా, దాన్ని డివైడెడ్ బై 2తో మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఒక ప్రైజ్ వస్తుందండి. ఆ ప్రైజ్లో మనం ఒక లైన్ గీసినట్లయితే అది ఎగ్జాక్ట్లీ పివోట్ పాయింట్ కంటే కింద వస్తుందండి, ఓకేనా? సో దాన్నే బీసీపీ అంటారనమాట. సో ఇప్పుడు మనకు పివోట్ ఏంటో తెలిసింది, బీసీపీ ఏంటో తెలిసింది, అలాగే టీసీపీ తెలియాలి. సో టీసీపీ కోసం మనకు ఫార్ములా వచ్చేసి పివోట్ పాయింట్ అంటే ఈ ప్రైజ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉంది కదా మనకు ఈ ప్రైజ్ ఏదైతే ఉందో అది ప్లస్ ఈ ప్రైజ్ ఏదైతే ఉందో అది మైనస్ చేసి మళ్ళీ దీంతో యాడ్ చేస్తే మనకు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ ఫార్ములా అర్థమవుతుంది. పివోట్ పాయింట్ అంటే ఇది, బీసీపీ అంటే ఇది. సో దాని రెండింటిని మైనస్ చేసి మళ్ళీ దీనికి యాడ్ చేస్తే మనకు టీసీపీ వస్తుందండి. సో దీనికి షార్ట్కట్లో చెప్పాలంటే, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్, ఓకేనా, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంతే డిస్టెన్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే వచ్చేదే మనకు టీసీపీ అనమాట, ఓకే? మనకు క్లియర్గా ఐడియా ఉండాల్సింది పివోట్ పాయింట్ గురించి, అలాగే ఈ బీసీపీ గురించి, ఓకేనా? సో ఈ ఫార్ములా అయితే మీరు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకే,
సో నార్మల్ పివోట్ కి సిపిఆర్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రెండు లైన్లే అనమాట. ఓకే, నార్మల్ పివోట్ లో ఈ సేమ్ లైన్స్ ఉంటాయి, బట్ R1 R2 S1 S2 ఇవంతా సేమ్ అనమాట. బట్ ఇక్కడ టూ లైన్స్ ఎక్స్ట్రానే యాడ్ అవుతాయి. కాకపోతే మనం ఈ టూ లైన్స్ ని కూడా కలిపి కంబైన్ గా పివోట్ రేంజ్ గానే మనం పరిగణిస్తాం ఇక్కడ సిపిఆర్ లో. పివోట్ లో మాత్రం ఈ ఒక్క లైన్ నే పరిగణిస్తాం. సో క్లియర్ కదా ఇప్పటి వరకు? సో ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలి, అది ఎలా ఇండికేట్ చేస్తుంది అన్న దాని గురించి నేను బేసిక్ చెప్తానండి. ఇది అడ్వాన్స్ కాదు, సో ఇది బేసిక్. అలాగే దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను ఈ వీడియోలో. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ నేను మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకేనా, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో, మంచి మంచి లాజిక్స్ ఉన్నాయి, అన్నిటి గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఓకే, సో నెక్స్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి. ఒకసారి మీరు చార్ట్ పైన అప్లై చేసినట్లయితే మీకు పివోట్స్లో వీక్లీ కనిపిస్తాయండి, డైలీ కనిపిస్తాయన్నమాట. సో డైలీ, వీక్లీ, మంత్లీ వరకు ఉంటాయన్నమాట మనకు. సో ఇది మీ ఇష్టం అండి, కంప్లీట్లీ బేస్డ్, కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. డైలీ పివోట్స్, మంత్లీ పివోట్స్, వీక్లీ పివోట్స్, ఇలా అన్ని పివోట్స్ని మీరు చార్ట్ పైన అప్లై చేస్తే మొత్తం చార్ట్ అనేది ఎలా అయిపోతుందంటే ఇలా 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 అయిపోతుందన్నమాట. చార్ట్ అనేది ఇలా ఉంటుంది, స్టాక్ ఇలా ఇలా అయిపోతుందన్నమాట. సో దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో దానికంటే ముందు ఈ సిపిఆర్ రేంజ్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు మీకు పివోట్ పాయింట్స్ని ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలండి. సో పివోట్ పాయింట్స్ని ఎలా యూజ్ చేస్తామండి? సో సపోజ్ పివోట్స్ పాయింట్స్ గురించి చెప్తున్నానండి ఇది. సో పివోట్ పాయింట్ కంటే పైన స్టాక్ ఓపెన్ అయితే అది బుల్లిష్లో ఉంది అని అర్థం. పివోట్ పాయింట్ లైన్ కంటే కింద స్టాక్ కనుక ఓపెన్ అయితే మనకు అది బేరిష్లో ఉంది అని అర్థం. ఓకేనా, క్లియర్ కదా మీకు? సో ఓకే, టాప్లో ఓపెన్ అయ్యి కింద పివోట్ పాయింట్ని బ్రేక్ చేసింది అంటే సో అది మనకు సెల్ సిగ్నల్ని జనరేట్ చేసింది అని అర్థం. ఓకేనా, ఇలాగ బ్రేక్ చేసి ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయిందంటే మనకి ఇక్కడ పివోట్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ సెల్ సిగ్నల్ అని. సో నెక్స్ట్ క్యాండిల్లో మనము సెల్ పొజిషన్ తీసుకుంటాము. సో నెక్స్ట్ పివోట్ మనకి ఇది S1 కనపడుతుంది కదా, సో S1కి కొంచెం పైన అంటే ఇక్కడ మనము సెల్ పొజిషన్కి గాను టార్గెట్గా ఇక్కడ మనం ప్రైజ్ని పెట్టుకుంటాం అనమాట. ఓకే, స్టాప్ లాస్గా మనకు ఈ పివోట్ని బ్రేక్ చేసింది కాబట్టి ఆ పివోట్కి కొన్ని పిప్స్ పైన, సో ఈ రేంజ్లో మనకు స్టాప్ లాస్ అయితే ఉంటుంది. ఓకేనా, అలా కాదు, సో పైన ఓపెన్ అయింది మనకు క్యాండిల్ స్టిక్ మార్నింగ్, సో ఓపెన్ అయ్యి సో కొంత సపోర్ట్ తీసుకొని అంటే ఇక్కడ దాకా సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళిందంటే మనకు పివోట్ పైన ఉన్నంత వరకు బుల్లిష్ అని మనం ఆ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో అలాగే ఇక్కడ కూడా పివోట్ పైన పివోట్ని రెస్పెక్ట్ చేసి పివోట్ కంటే పైకి వెళ్ళింది అంటే ఇది బుల్లిష్, అంటే మనకి ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి అని అర్థం. ఓకేనా, ఎప్పుడైతే పివోట్ని రెస్పెక్ట్ చేసిందో ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకు టార్గెట్ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఎంటర్ అవుతాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. సో క్లియర్ కదా మీకు? సో అలాగే మనకు కింద పివోట్కి కింద మనకు క్యాండిల్ ఓపెన్ అయింది అనుకోండి. సో క్యాండిల్ ఓపెన్ అయింది అంటే మనకు అది బేరిష్ ట్రెండ్లో ఉంది అని అర్థం. సో బేరిష్ ట్రెండ్లో ఉంది. సో ఒకవేళ ఫాలే కనుక అయ్యింది అనుకోండి, సో S1 అనేది మనకు టార్గెట్ అవుతుంది. సో పివోట్ రేంజ్ పైన మనకు కొంత మనకు స్టాప్ లాస్ అయితే ఉంటుంది. అలా కాదు, పివోట్కి కింద మనకు మార్కెట్ ఓపెన్ అయింది, సో పివోట్ని బ్రేక్ చేసింది, సో పివోట్ని బ్రేక్ చేసి పైకి వెళ్తూ ఉంది. సో పైకి వెళ్తూ ఉంటే మనము పివోట్ కాడ బై పొజిషన్ తీసుకుంటాం, R1ని టార్గెట్గా పెట్టుకుంటాం. అలాగే కింద పివోట్కి కింద మనకు స్టాప్ లాస్ని అయితే పెట్టుకుంటాం. సో ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇప్పుడు చెప్పింది నేను పివోట్ పాయింట్స్కి సంబంధించి. సో ఓకేనా, ఇప్పుడు నేను చెప్పబోయేది సిపిఆర్కి సంబంధించి. మీకు సిపిఆర్ తెలియాలంటే పివోట్స్ తెలిసితేనే సిపిఆర్లోకి మీరు రాగలరు. సో ఇది తెలుసుకోకుండా మీరు డైరెక్ట్ దీంట్లోకి రాలేరు, ఎందుకంటే దీని మీద బిల్డ్ అయిందే ఈ సిపిఆర్. ఓకేనా, క్లియర్ కదా? సో పివోట్ పాయింట్స్లో పివోట్ అనేది మ్యాగ్నెట్గా పనిచేస్తుంది, అంటే ఇది ప్రైజ్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, పివోట్ పాయింట్స్లో కానీ ఈ పివోట్స్ అనే సైకాలజీలో మొత్తం మనకు పివోట్ పాయింట్ అనేది మ్యాగ్నెట్, గుర్తుపెట్టుకోండి మ్యాగ్నెట్. అది ఏం చేస్తుంది, టాప్లో ప్రైజ్ ఉంటే దాని వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది, బాటంలో ప్రైజ్ ఉంటే దాని వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, అది మ్యాగ్నెట్గా పనిచేస్తుంది. సో ఇవి రెసిస్టెన్స్గా పనిచేస్తాయి, R1 R2 అంటే, S1 S2 అంటే మనకు సపోర్ట్స్గా పనిచేస్తాయి. సో క్లియర్? సో సిపిఆర్ విషయానికి వచ్చినట్లయితే సిపిఆర్స్ అన్నవి మీకు చార్ట్లో అప్లై చేసినట్లయితే ఒకటి వైడ్గా కనిపెడతాయి అనమాట. సో ఇలాగా ఇలా 3 పాయింట్స్ అంటే ఇది మనకు పీపీ పివోట్ పాయింట్. ఓకేనా, ఇది వచ్చేసి టీసీపీ. ఓకే, ఇది వచ్చేసి బీసీపీ. ఇలా వైడ్గా కనపడినట్లయితే ఆ రోజు మనకు సైడ్ వేస్లో స్టాక్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది అనేసి అని మనకు ఇండికేట్ చేస్తున్నట్లు అనమాట ఈ సిపిఆర్ అనేది. ఓకేనా, క్లియర్ కదా? సో అలాగే మనకు ఇక్కడ నేరోగా అంటే పక్కనే సెంట్రల్ పివోట్ పీపీకి
పైన కింద పెద్ద గ్యాప్ లేకుండా అక్కడక్కడే ఫామ్ అవుతూ ఒక్కొక్కసారి ఇది ఒకే లైన్ గా ఫామ్ అవుతుందండి, ఒకే లైన్ గా ఉంటుంది అనమాట. ఈ త్రీ లైన్స్ కలిపి ఒకే లైన్ గా కనబడతాయి. సో అలాంటప్పుడు మనకు బుల్లిష్ ఆర్ బేరిష్ ఏదో ఒక ట్రెండ్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది అని మనకు ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మీకు అది డైరెక్షన్ ఇండికేట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తారు. సో క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరు, సో ఇది పివట్ పాయింట్ అండి. సో పివట్ పాయింట్ స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓకేనా? సో మీకు మార్నింగ్ 9:15 ఓపెన్ అయింది ఇక్కడ స్టాక్. సో పైన పివట్ ఇక్కడ S1 ఉంటుంది, ఇక్కడ S2 ఉంటుంది, ఇక్కడ R1 ఉంటుంది. సో క్లియర్గా చెప్తున్నా, ఇది చాలా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఓపెన్ అయింది స్టాక్ అన్నది, ఇలా ఫాల్ అయింది అనమాట. పైన ఓపెన్ అయ్యి ఫాల్ అవ్వడం మొదలైంది. సో ఇలా ఫాల్ అయింది. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ పివట్ని రెస్పెక్ట్ చేసింది అనుకుందాం, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అయిందండి. సో ఓకేనా? అది ఏ టైం ఫ్రేమ్లో ఉన్నా కానివ్వండి, ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసినా పివట్ పాయింట్స్ ఒకేలా కనపడతాయండి. మీరు 5 మినిట్స్లో చూసినా, 50 మినిట్స్లో చూసినా, 1 అవర్ వరకు ఒకేలా ఉంటుంది. ఆ తర్వాత మీకు డైలీ పివట్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత వీక్లీ పివట్స్ వచ్చేస్తాయి మీకు చార్ట్లో, ఓకేనా? సో ఇప్పుడు ఈ మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు మీరు ఇంట్రాడే కోసం, ఓకే? మీకోసమే చెప్తున్నాను ఇది. సో ఎప్పుడైతే పివట్ పాయింట్ని బ్రేక్ చేసిందో ఇక్కడ, సో నార్మల్లీ పివట్ పాయింట్స్ లెక్క ప్రకారం ఏం చేయాలండి మనము? సో పివట్ ఈ ఫార్ములా ప్రకారం మనము ఇక్కడ పివట్ని బ్రేక్ చేసింది కాబట్టి, సో ఎస్వన్ని సపోర్ట్ తీసుకుంటుందేమో అనేసి అని ఇక్కడ టార్గెట్ పెట్టుకొని ఇక్కడ పొజిషన్లోకి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది మనకు, క్లియర్గా చెప్తున్నాను, ఓకేనా? బట్ సిపిఆర్ విషయానికి వచ్చినట్లయితే ఇలా బ్రేక్ చేస్తే ఆ బ్రేక్అవుట్ని ఫాల్స్ బ్రేక్అవుట్గా మనం పరిగణలోకి తీసుకొని అక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. మనకి ఎప్పుడైతే ఇక్కడ ఇంకొక లైన్ ఉంటుంది చూసారా, బీసీపీ బాటమ్ సెంట్రల్ పివట్ పాయింట్ అని. సో దీన్ని బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. పీపీని బ్రేక్ చేస్తే మనం పరిగణలోకి తీసుకోకూడదు. సో ఇన్ సపోజ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా దీన్ని బ్రేక్ చేసింది అనుకుందాం, సో ఏమి బీసీపీని కూడా బ్రేక్ చేసింది అంటే అప్పుడు మనం పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ వరకు ఇది మన టార్గెట్ అవుతుంది. సో క్లియర్ కదా? పడుతుంటే ఏం చేయాలో చెప్పాను, అలాగే పెరుగుతుంటే ఏం చేయాలో చెప్తాను చూడండి. సో ఇలా ఉంది మనకు స్టాక్, ఓకేనా? మనకు కింద ఓపెన్ అయింది మనకు క్యాండిల్ స్టిక్స్, ఓకేనా? సో మనకి ఇక్కడ బేరిష్ ట్రెండ్, కానీ మార్కెట్ మనం అనుకున్నట్టు వెళ్ళదు ఎప్పుడు, కానీ మనం అనుకున్నట్టు వెళ్తే మనకి ఎప్పుడు ప్రాఫిట్సే. సో అలా కాకుండా మనకు పైకి వెళ్దాం మొదలైంది. సో పైకి వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ మనకు పివోట్ని బ్రేక్ చేసేసింది పీపీ. ఇది పీపీ, ఓకేనా? ఇది టాప్, ఇది బాటము, ఓకే? ఇప్పుడు బ్రేక్ చేసింది, ఇక్కడ బాటమ్ టాప్ లైన్ని మనకు బ్రేక్ చేయలేదు. అంటే మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకోకూడదు యాజ్ పర్ సిపిఆర్. అదే మనకు పివోట్ ప్రకారం అయితే మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలి, ఎందుకంటే పివోట్ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ R1 అనేది మనకు టార్గెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు టార్గెట్ పెట్టుకుంటాము. సో ఇక్కడ మనకు బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటాము యాజ్ పర్ పివోట్ పాయింట్. బట్ ఇక్కడ సిపిఆర్ విషయానికి వస్తే, ఇక్కడ సిపిఆర్ అనేది మనకు ఇక్కడ ఇంకా బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు అని చెప్తుంది అనమాట. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వన్స్ మనకు ఈ సిపిఆర్ని బ్రేక్ చేసి, రేంజ్ని బ్రేక్ చేసి పైకి వచ్చేసింది అంటే, సో మనం ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు, ఓకేనా? సో క్లియర్ కదా? అలా కాకుండా సైడ్ వేస్లో, అంటే ఇలా ఉంటుంది కదా సిపిఆర్, సిపిఆర్లోనే క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే, సో అది సైడ్ వేస్గా పరిగణించి మనము దాంట్లోకి ఎంట్రీ తీసుకోకూడదు. ఇది ఒక మెయిన్ టాపిక్, మెయిన్ థింగ్ అనమాట. సిపిఆర్ పైకో కిందకో ఏదో ఒక బ్రేక్అవుట్ ఇస్తేనే మనం తీసుకోవాలి. సో ఓకేనా? అలా కాకుండా మనకు ఒక స్టాక్ ఉంది టాప్లో, మీకు స్టార్టింగ్ స్క్రీన్ డ్రాయింగ్ చూపించాను కదా, ఆ ఇమేజ్లో ఇలాగనే ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఓపెన్ అవుతుంది, ఇలా పడుతూ వస్తుంది స్టాక్. సో ఇక్కడ బ్రేక్ చేస్తుంది, బట్ ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోతాము అని చెప్తుంటారు, చెప్పేవాళ్ళు. సో ఇక్కడ దాకా వస్తుంది, ఈ రేంజ్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరు పొజిషన్ తీసుకోరు, సెల్ పొజిషన్. ఎందుకు అంటే ఇక్కడికి ఎప్పుడైతే సిపిఆర్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ ఎవరు ఏ పొజిషన్ తీసుకోరు అనమాట. వన్స్ సిపిఆర్ని రెస్పెక్ట్ చేసుకుని పైకి వెళ్తుంటే ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటారు, ఓకేనా? ఇక్కడ బై పొజిషన్ తీసుకొని ఇక్కడెక్కడో టార్గెట్ పెట్టుకుంటారు. సో క్లియర్ కదా? ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ కింద నుంచి పైకి వస్తుంటే, సో ఎప్పుడైతే వన్స్ సిపిఆర్లోకి ఎంటర్ అవుతుందో ఎవరు ఏ పొజిషన్ తీసుకోరు, సిపిఆర్ని రెస్పెక్ట్ చేస్తూ టాప్ లైన్ వరకు వెళ్ళి మళ్ళీ బాటంకి వెళ్ళిపోతూ ఉంటే, సో ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటారనమాట. సో సిపిఆర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో సిపిఆర్లో ఉన్నంత వరకు ఏ పొజిషన్ తీసుకోరు. వన్స్ సిపిఆర్ పై లైన్ బ్రేక్ అయితే బై, కింద లైన్ బ్రేక్ అయితే సెల్. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లియర్లీ, సో దీంట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయని నేను మీకు క్లియర్గా ముందే చెప్పాను. సో అవేంటనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో మీరు కూడా ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో దీంట్లో వచ్చేసి
కొత్తగా ఇక్కడ పెద్దగా అడ్వాంటేజ్ ఏమీ ఆడవలేదు. సో మీరు చూస్తే సింపుల్ ఫార్ములా ఆల్రెడీ పివోట్ పాయింట్ ఏ ఫార్ములా బేస్ చేసుకొని బిల్డ్ అయిందో అదే ఫార్ములా ఇక్కడ. బీసీపీ అంటే ఏంటి, సింపుల్గా ఇక్కడ క్లోజ్ అనే దాన్ని తీసేసి జస్ట్ ఆ రెండింటిని బేస్ చేసుకుని యాడ్ చేసుకున్న ఫార్ములా. అంతకు మించి దీంట్లో కొత్తగా యాడ్ అయింది, కొత్తగా ఏదో వచ్చేసింది అనేది ఏమీ లేదు. కానీ యూట్యూబ్లో దీన్ని బేస్ చేసుకొని ల్యాక్స్లో బిజినెస్ చేసుకుంటున్నారండి. సో ఎందుకు అంటే ఇది కొత్తగా వచ్చింది, ఇది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, దీంట్లో అదుంది, దీంట్లో ఇదుంది, అవి ఇవి కత్తలన్నీ చెప్తున్నారండి. దాని ఫార్ములా చూడండి మీరు, దాని ఫార్ములా ఏంటి, బేసిక్ ఎక్కడి నుంచి వచ్చింది సిపిఆర్ ఏంటని మీరు చూస్తే సింపుల్, ఒక క్లోజ్ అని ఒక వాల్యూని తీసుకోకుండా దాన్ని డివైడెడ్ బై 3తో చేస్తాం, ఇక్కడ 2తో చేస్తాం అన్నమాట. జస్ట్ అంతే, వాల్యూ మారేదంటూ ఏమీ లేదు, జస్ట్ ఈ ఒక్క వాల్యూ మారుతుంది. సో దీనికోసం ఇంత కథ చేస్తారనమాట. యూట్యూబ్లో దీన్ని బేస్ చేసుకొని జరిగే పెద్ద మోసం అనమాట, ఇది క్రైమ్ ఇది. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి పే చేయకండి, ఓకేనా. మీకు ఎవడన్నా చెప్తే ఒక్కసారి ఈ ఫార్ములాని మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఈ ఫార్ములాని మైండ్లో పెట్టుకొని మీకు పివోట్ పాయింట్ని నేర్చుకున్నట్లయితే మీకు మొత్తం క్లియర్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే క్యాండిల్ స్టిక్స్ గురించి బేస్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పివోట్ ఉంటుంది, 3 లైన్స్ ఉంటాయి కదా పివోట్. సో దానిపైన రెసిస్టెన్స్ అంటారు, R1 R2 అట్లా ఉంటాయి కదా. ఇవి కాకుండా మళ్ళీ ఏం చెప్తారంటే, సో ఎస్టర్డే హై అంటారు, ఓకేనా, ఎస్టర్డే లో అంటారు, అలాగే ఎస్టర్డే క్లోజ్ అంటారు, ఓకేనా, వీక్లీ పివోట్ అంటారు, అలాగే మంత్లీ పివోట్ అంటారు, డైలీ పివోట్ అంటారు. సో ఒక్కసారి ఇలాగ అన్ని పివోట్ లైన్లు చార్ట్ పైన అప్లై చేస్తే మీకు ఇలా లైన్స్ వచ్చేస్తాయండి. సో క్లియర్లీ నేను కన్ఫర్మ్ డ్యామ్ షూర్ చెప్తా, ఇలా లైన్స్ వచ్చేస్తాయి మీకు పివో సిపిఆర్ అంటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే గ్యాంబ్లింగ్. సో ఒక పాయింట్లో ఓపెన్ అయిన స్టాక్, సో ఏదో ఒక పాయింట్ వరకు వెళ్ళి ఇక్కడ రివర్స్ అయింది అనుకోండి, అక్కడ ఒక లైన్ ఉంటుంది. ఎట్లా ఖచ్చితంగా లైన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక లైన్ ఉంటుంది. అప్పుడు అంటారు వాళ్ళు ఇది వీక్లీ పివోట్ని సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది అంటారు. సపోజ్ ఇక్కడ దాకా పడింది అనుకోండి, సో ఇక్కడ రేజ్ అవుతుంది, ఏదో ఒక పాయింట్లో రిటర్న్ అవుతుంది. సో అప్పుడు ఏమంటారు తెలుసా, సో ఇది వచ్చేసి మంత్లీ పివోట్ని సపోర్ట్ తీసుకుంది అంటారు. సో ఒకనొక స్టేజ్లో రిటర్న్ అయింది అనుకోండి, సో ఇక్కడ సిపిఆర్ని రెస్పెక్ట్ చేసింది, పవర్ఫుల్ సిపిఆర్ అంటారు. సో ఏంటండి ఇది, సో కంప్లీట్లీ ఫ్రాడ్ కదా. సో ఒక స్టార్ట్ ఇలా లైన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక మూమెంట్లో టర్న్ అవుతుంది, ఆ టర్నింగ్ కార్డు ఉండే లైన్ని బేస్ చేసుకునేసి మనం ట్రేడ్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి ఆలోచించండి. సెకండ్ వచ్చేసి సో ఇలాగనమాట, సో ఇలా సిపిఆర్ అనేది ఇలాగా ఎప్పుడైతే లైన్స్ని ఫామ్ చేస్తూ డౌన్ అవుతుంది అంటే మనకు అది నెగిటివ్ ట్రెండ్ అంటారండి. సో సిపిఆర్ని బేస్ చేసుకొని చెప్పేవాళ్ళు చెప్తున్నా, ఇలాగ సిపిఆర్ అనేది ఒకరోజు ఇలా ఇక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, సో నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది అని చెప్తారు. సో అంటే డౌన్ ట్రెండ్ ఉంది, సో నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది సిపిఆర్, నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ డే ఇక్కడ ఓపెన్ అయింది అని చెప్తారు సిపిఆర్ని. సో ఓకేనా. సో ఇలా ఇలా ఉంటేనే మనకు డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ కలుసుకుంటాయా. సో మనకు లోవర్ లోసు, హయ్యర్ హైసు, హయ్యర్ లోసు ఇవంతా ఎందుకండి, సో వీటిని బేస్ చేసుకుంటే మీకు తెలియదా అప్ ట్రెండ్ ఏంటి, డౌన్ ట్రెండ్ ఏంటి అనేసి అని. సో ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇప్పటిదాక నేను 2 పాయింట్స్ చెప్పాను కదా. సో ఇలా ఉంటుందన్నమాట, ఈ 2 నా మేజర్ డౌట్స్, ఓకేనా. సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసే స్కామ్స్ ఎలా ఉంటాయనేది నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను. సో ఇంకా మీరు ఎవరైనా యూట్యూబ్లో సిపిఆర్ని చూసి సిపిఆర్ పవర్ఫుల్ ఇండికేటర్, సిపిఆర్ని బేస్ చేసుకొని వాళ్ళు ల్యాక్స్లో సంపాదించేస్తున్నారు అనుకుంటే కంప్లీట్లీ రాంగ్ అండి. వాళ్ళు ఏం చెప్తారంటే సిపిఆర్తో పాటు మీకు క్యాండిల్ స్టిక్స్ అంటే ప్యూర్ క్యాండిల్ స్టిక్స్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటేనే మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్తారనమాట. ఆ వెబినార్స్ నేను ఒక ఫ్రీ వెబినార్ని అయితే చూశాను. ఆ వెబినార్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ షూటింగ్ స్టారు, మార్నింగ్ స్టారు, ఓకేనా, అలాగే డోజీసు, మనకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్స్ని వీటితో కంబైన్ చేసి, సో ఇక్కడ కనుక మనకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటే సపోర్ట్కి వస్తుంది కదా S2కి, అక్కడ కనుక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయితే సో మీరు బై పొజిషన్ తీసుకోవాలి అని చెప్తారండి. సో మీకు ఈ సపోర్ట్, ఈ పివోట్ పాయింట్ అండ్ సిపిఆర్ ఈ 2 లేకుండా మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఎక్కడ కనపడినా సరే మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఎంగల్ఫింగ్ ఈజ్ ద పర్ఫెక్ట్ వర్కింగ్ బై సైడ్ ఇదన్నమాట, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట, ఓకేనా. సో అదే ప్యాటర్న్ ఇక్కడ మిక్స్ చేసి చెప్తారు. సో ఇలాంటి బేస్ చేసుకొని వాళ్ళు అందరినీ మభ్య పెడతారండి. సో ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. సో మీరు ఎవరన్నా ఒక ఇది ఇంత అంత అన్నప్పుడు ఒక్కసారి దాని ఫార్ములాని గుర్తు చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏంటి దీని ఫార్ములా,
పివోట్ పాయింట్ ఫార్ములా ఏంటి, బీసీపీ ఫార్ములా ఏంటి, టీసీపీ ఫార్ములా ఏంటి. సో మీకు క్లియర్ అర్థమైపోతుంది, అయిపోతుంది మీకు అక్కడికి అర్థమైపోతుంది. సో ఇదైతే టెక్నికల్గా మంచిగా తెలివిగా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. పూలిష్గా వాళ్ళ వీడియోస్ని చూసి వాళ్ళవే ప్రాఫిట్స్, అలా చేస్తేనే ప్రాఫిట్స్ వస్తాయనే వాళ్ళకైతే ఇది లాజిక్ అర్థం కాదండి. సో ఇదైతే నేను హోప్ఫుల్లీ నిజాయితీగా చేశాను వీడియో. మీకు ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలీదు. సో నేనైతే ఇలాంటి వాటికైతే వ్యతిరేకమండి. సో నా విధానాలు, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే షేర్ చేయండి, ఓకేనా. సో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే నా వీడియో నచ్చకపోయినా, లేకపోతే నచ్చినా, ఏం అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ని అయితే క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.